अस्सलाम वालेकुम, आप देख रहे हैं आपका अपना कोलार टू न्यूज़ चैनल। आज मुलबागर दरगाह हज़रत हैदर सफदर उल्लाह रहमतुल्लाह अलैह के उर्स के मौके पर कोलार डिस्ट्रिक्ट के एक्स एमपी के एच मुनक्का साहब भी वहां पर आए हुए थे और दरगाह पर हाज़िरी देते हुए वहां पर ख़दम बोसी करके अपनी मुरादों को वहां पर रखकर और वहां के कमेटी वालों ने उनको शाल पोशी और गुल पोशी की गई। उनकी वीडियो आप देख सकते हैं आपके अपने स्कॉलर प्रोन्यूचन की तरफ से। और वहाँ पर जो जलाली और बानवा जो फुखरा बैठे हुए थे उनसे दुआओं लेकर और वहाँ पर जलाली सर गुरु एक्स एम पी के साहब से कुछ गुफ्तगू करते हुए आप देख सकते हैं आपके अपने स्कॉलर प्रोन्यूचन की तरफ से। अगर आपकी वीडियो पसंद आए तो आपके दोस्त अहबाब के मोबाइल पर ज़्यादा से ज़्यादा शेयर करें ताकि हम आपके लिए और भी ज़्यादा कोलार का तलाफ रखना आपकी वीडियो आपकी खिदमत में पेश करें। And observe this, everything is under the superintendence. So their blessing through the Guruji is given to the people. These are peace loving people. Guruji is like Namakana Swami North India. Okanisho, Mayaka Aradana Vinandi. మీ యొక్క సాంప్రదాయ బద్ధంలో ఏవైతే ఐదు పీఠాలు ఉన్నాయో మా సాంప్రదాయ బద్ధంలో కూడా పీఠాలు ఉన్నాయి. అమనస్త గమన పీఠానికి చెందిన ఆధిపత్యం మాది. దాదా హైదర్ గారు ఉన్నారే అమనస్త గమనానికి చెందినారన్నమాట. ఆ పక్కన కూర్చో ఉన్నారే అచల పారంపర్య పీఠానికి. సాహిత్య పీఠము షాబాన్వా, సాంఖ్య పీఠము షరఫాయి. ఇది మనం 1000 సంవత్సరాల నుంచి నడుస్తున్న పాత సాంప్రదాయం అన్నమాట. ఇక్కడ జాతి మత భేదం లేదు, అన్యోన్యత భేదం. ఈ యొక్క భేదాన్ని మనం ఏంటంటే సాహిత్యం నడిపించుకొని పోవాలా. దీన్ని మనం తెంపేసినామంటే మన భారతదేశ సాంప్రదాయాన్ని తెంపేసినట్టు. మన భారతదేశంలో ఏంటంటే అన్నీ ఐక్యతంగా జరుగుతూ ఉండేది. ఈ యొక్క స్వామి కార్యాన్ని ఏంటంటే ఏ విధంగా 700 సంవత్సరాలుగా జరగతా వచ్చిందో ఆ విధంగా జరగడం అనేది సాంప్రదాయబద్ధం. ఎట్టంటే పరమేశ్వరుని యొక్క ఏ కార్యము కూడా మన సవ్యముగా నడిపిస్తామో ఆ పరమేశ్వరు కాడకందంటే పరమేశ్వరుడి యొక్క మన తనపైన ఆశీర్వాదం ఉంటుంది. ఆ పరమేశ్వరుడి యొక్క నియమం కూడా ఏంటంటే ఇక్కడ జరిగే నిష్ట నియమాల్లో ఒక నియమం అన్నమాట. ఈయన యొక్క గంధం అనేది మాతలపైనే పోవాల్సి, ఎందుకంటే ఈ యొక్క సంస్థానానికి ఏంటంటే ఆధిపత్యమైన పీఠం అన్నమాట. అది అమనస్తకమైన పీఠం అంటే మీకు దాని గురించి తెలిసి ఉంటుంది. ఆ యొక్క పీఠం యొక్క స్థానాన్ని అధిగమించడానికి ఏంటంటే మేము యొక్క పెళ్లి కాకుండా ఉండదాన్ని గురువుని కూర్చోబెడతాం. కూర్చోబెట్టిన తర్వాత ఈయన ఏం చేస్తానంటే 2 సంవత్సరాలు 360 గుళ్ళు, 360 దర్గాలు, 300 మస్జిద్లు, 300 మకాన్లు ఇవన్నీ తిరిగి ఏంటంటే ప్రతి ఒక్కరి యొక్క శాంతి సమూహతాని గురించి పూజ జరిపిస్తారన్నమాట. ఈ యొక్క మా యొక్క కార్యక్రమంలో ఏంటంటే ఆటంకం రాకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్క సమయంలో ఏంటంటే స్వామిని మేము ఆరాధిస్తున్నాం. ఎందుకంటే గంధం అనేది బయటకు వచ్చి ఊరిలో మెరవణం తిరిగి రావడం అనేది సాంప్రదాయబద్ధం. ఊరుకు మంచి కొరకు. ఇప్పుడు ఒక లెక్కేసుకోండి, మన పరమేశ్వరుడు గుడి నుంచి బయట వచ్చిన తర్వాత ఊరు మెరవని రావాలి. అనవసరం ఏంది స్వామి యొక్క చూపు నుంచి దూరం పోకుండా ఉండడానికి, దాని గురించి ఎంత మంచి శ్రేష్టానికి ఇది. అటువంటి జరగని సమయం ఏంటంటే ఏదో ఒక ఆపత్తి అనేది ముంచి ఉందని అర్థం. ఈ యొక్క దానిని మనం ఏంటంటే అంత దూరం రాకుండా మనమంతా కలిసి ఏకమత్యంతో ఈ కార్యక్రమాన్ని జరిపించామంటే స్వామి వారి యొక్క ఆశీర్వాదం మనపైన ఉంటుంది, ఈశ్వరు యొక్క పరమాత్మని యొక్క ఆదేశం అనేది మనపైన ఉంటుంది. ప్రతి ఒక్కడికి ఏంటంటే మంచి జరగడానికి ఇది కార్యం. ఇది దీన్ని మీరంతా ముందుండి జరిపించాలని చెప్పేసి మా యొక్క మనవి కోరుకుంటున్నాం అనమాట. మమ్మల్ని సహకరించండి. కాదు ఏకరక్తం మానవత్వం ఏకరత్వం బేషక్ ఇన్షాల్లా. అరే భయ్ ఇన్షాల్లా అల్లా తాలా బస్ దువా కరింగే పరమాత్మ ఏకే దువా కరింగే. ఏ కష్టం కదా.
इंशाल्लाह ये साल मगरिब तक अच्छा हो जाएंगे दादा इधर आते हैं